తిరుమల తిరుపతి దేవస్థానపు అనుబంధ ఆలయాల్లో నిత్యం వినియోగించే పుష్పాలు మళ్ళీ ఇంకోసారి పరిమళ భరితంగా ఉపయోగపడనున్నాయి. ప్రకృతిని సంరక్షించే సహజ సిద్ధ వనరులతో సుగంధ భరిత అగరవత్తుల తయారీని టీటీడీ అధికార యంత్రాంగం చేపట్టింది. ఇక నుండి పూల పరిమళాలు అగరు గంధాలుగా భక్తులకు అందుబాటులో రానున్నాయి. పుష్ప నిర్మాల్యానికి గోమయం వృక్ష ఆధారిత ఉత్పత్తులను జోడించి దివ్య పరిమళాలు వెదజల్లే అగరవత్తులను తయారు చేయాలని టీటీడీ సంకల్పించింది. శాస్త్రీయ పద్ధతిలో సహజ వనరులను ఆర్యంలోని పుష్పాల నిర్మాల్యాన్ని మేళవించి ఈ అగరవత్తుల తయారీ ప్రక్రియను తిరుపతిలోని టీటీడీ గోశాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పరమాత్మ సన్నిధికి చేరిన పుష్పాలు తిరిగి సుగంధాలు వెదజల్లే అగరవత్తులుగా రూపాంతరం చెంది భక్తులకు చేరే విధంగా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తిరుమల కొండపై బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గల కొబ్బరికాయల విక్రయ కేంద్రాలు, బంగారు డాలర్ల విక్రయశాల, పద్మావతి గెస్ట్ హౌస్, ఎంక్వైరీ ఆఫీస్ మొదలైన ప్రదేశాల వద్ద అగరవత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ విక్రయాల ద్వారా లభించిన ఆదాయాన్ని గో సంరక్షణ కోసం వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. సప్తగిరీసుని సన్నిధిలో 7 రకాల అగరవత్తులను తందనాన, దివ్యపాద, సృష్టి, దృష్టి, ఆకృష్టి, తుష్టి, అభయహస్త పేర్లతో విడుదల చేయనున్నారు. అన్నమయ్య సంకీర్తనలు మొదలైన ధార్మిక సాహిత్యాన్ని అగరవత్తుల ప్యాకెట్లో జతపరచనున్నారు. సహజ సిద్ధ వనరులను సంరక్షించడంతో పాటు సనాతన ధర్మ ప్రచారాన్ని సైతం టీటీడీ ఈ విధంగా చేపట్టనుంది.